గాజు కట్టినప్పుడు చిన్నపిల్లలకి ముందు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ ఐరన్ డాల్ తయారు చేసాం. ఓకే ఓకే. నాలుగు పోతాను కదండి. ఓకే. ఇది ఎదురు ఒక కత్తి, ఈ పక్క ఒక కత్తి, ఈ పక్కది ఇది కత్తి. ఓకే. దీన్ని ఈ విధంగా పెడతాను. ఇది ఎటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తారండి ఎక్కువ? ఇది ఎప్పుడైనా ఇది దీని విద్య మనకి ఇది ఇన్ని కత్తులతో ఉంటుండగా ఏ విధంగా తిప్పగలరు అన్నటువంటి జనంలో ఉన్నట్టు దానికి మాకున్న శిక్షణ బట్టి మేము అవయాలుగా తిప్పగలం. ఓకే ఓకే. దీన్ని కత్తిది ఐదు కత్తులు, ఈ ఐదు కత్తులతో అవలయాలుగా ఎక్కడ మనిషికి తగలకుండా అంత జాగ్రత్త తిప్పి చూపిస్తున్నప్పుడు కత్తి డాల్ తో పట్టుకుని దెబ్బలాడతారు. ఏంటండి వీటి పేర్లు ఏంటివి? ఇది పట అండి. పట కర్ర పట్టుకుని వీటితో శిక్షణ ఇస్తానండి. ఓకే. ఇది ఇది గొలుసులతో ఉంది ఏంటిది? ఇది లేజం అంటారండి. లేజం. లేజం. ఓకే. ఇది మనిషికి అలుపు అలుపు లేకుండా ఉంటది. ఇది ఇంత వెయిట్ ఉంది కదా, పిల్లల మధ్య ఇంత ప్రదర్శించగలరా? ప్రదర్శిస్తారండి, చిన్న అబ్బాయి చేస్తాడు. ఓకే ఓకే ఓకే. చేసుకుందాం. ఓకే. మిగతావి ఇవన్నీ కర్రలు అండి? ఇవన్నీ కూడా మీరు తయారు చేయించిన లేదా పురాతన కాలం? ఇవన్నీ కూడా ఇవన్నీ పురాతన నుంచి. ఓకే. ఈ రెండు మాత్రం మీరు తయారు చేశారు? ఓకే. వీటి కూడా స్టీల్ రాడ్లు చేసాం, అవి అందంగా ఉంటాయని ఇప్పుడున్న. అవును. టైంని బట్టి. అవును. సో ఇవన్నీ పురాతన కాలం నుంచి వచ్చినవే? పురాతన. మీ ఎవరైతే తాత ముత్తాతలు ఉన్నారో తయారు చేసింది. ఓకే. మా మా తండ్రి వాళ్ళ గురువు గారు వాళ్ళు ఇచ్చిన ఆస్తి. ఓకే. వీటిని మీరు పిల్లలకి నేర్పిస్తుంటారు? పిల్లలకి నేర్పిస్తాను. నేను మా పిల్లలకి నేర్పాను, వాళ్ళు ఇప్పుడు పిల్లలకి అందరికి నేర్పుతుంటాను. ఓకే 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 సార్. సార్ పిల్లలతో చేయించండి సార్. Thank you.
మీకోసం మీ గురుగారు మీ దగ్గర నుంచి ఏమి ఆశించుకున్నా తనకున్న విద్యని 10 మందికి చంచలం ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు అందరూ కూడా శ్రద్ధతో చేయాలి. ఏదో బలవంతంగా ఇష్టం లేకుండా కాకుండా ఆయనకి ఏమవుతుందో చెప్పండి. మీ దగ్గర టీచర్లు మీరు ఎవరైనా ఏదైనా పని చేస్తే డబ్బులు ఇస్తే కానీ ఎవరు ఏ పని చేయరు కదా. మీరు షాప్కి వెళ్తారు ఏదైనా వస్తువు ఫ్రీకి ఇస్తారా? ఎటువంటిది ఉండదు. కాబట్టి ఆయన తన విద్యని మీకు ఇది ఈ ప్రపంచంలో విద్యను మించింది ఏది లేదు. విద్యాదానం అన్నింటిలంటే గొప్పది. అటువంటి విద్యను ఆయన మీకు ఫ్రీగా ఇస్తున్నారంటే అది అందరూ కూడా మీరు వినియోగించుకొని సో మా తరపు నుంచి ఆయన చేసే సేవను ఉద్దేశించి ఒక చిన్న సన్మానం మీ అందరూ చెప్పలేదు సార్.